फ्रेंड्स, वेलकम टू माय चैनल। सांबार पोटाटो एंड दोसकाय कैरेट अन्नी इंग्रीडिएंट्स पोटाटो सांबार अन्नमाट। स्पेशल गा एला चेयालो मीकु चेप्तानु नेनु। दानिकि कावाल्सिन इंग्रीडिएंट्स चूडंडि, दोसकायलु इला तरुक्कुन्नवि, क्यारेट ఒక రెండు ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి, బెండకాయలు, నెక్స్ట్ ఇంగువ పౌడర్, పొటాటో చిన్న చిన్న బేబీ పొటాటో ఉంటాయి కదా అవి అన్నమాట, అవి ఒక మూడు తీసుకున్నాము అలా సగం కట్ చేసుకొని. ఆనియన్స్ ఇలాగ పెద్ద ముక్కలు కింద కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి ఒక రెండు, కరివేపాకు పోపు కోసం, అలాగే ఇది ధనియాలు జీలకర్ర పొడి, అలాగే ఇది పోపు దినుసులు అన్నమాట, ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మొత్తం అన్నీ అనమాట, ఒక హాఫ్ కప్ అనమాట. తర్వాత నెక్స్ట్ దీని మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి చెప్తాను నేను, ఇది కందిపప్పు, పసుపు, కారం, టమాటా వేసి బాగా మెత్తగా ఉడికించుకున్న పేస్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి చెప్తాను, కొద్దిగా టేస్ట్ రావడానికి, ఈ సాంబార్ టేస్ట్ రావడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఏం లేదు. మన మార్నింగు క్యారెట్ను ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ దీంట్లో వేస్తాను అనమాట. ఈ వాటర్ దీంట్లో కలుపుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఇవన్నీ కూడా మళ్ళీ మనం బాయిల్ చేసుకొని వన్స్ ఒకసారి సాంబార్ కింద మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సాంబార్ పౌడర్, ఇది ధనియాల జీలకర్ర పౌడర్ కదా, సాంబార్ పౌడర్. నెక్స్ట్ వేసి ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది చింతపండు అనమాట, ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఇది నీళ్ళలో నానబెట్టి కొద్దిగా దారాసాన్ని కూడా పిండుకోవాలి, అలాగే సాల్ట్ సరిపడే టేస్ట్ కోసం. పసుపు కూడా ఆల్రెడీ పసుపు అన్నీ వేసి కందిపప్పులోనే మనం ఉడికించుకున్నాం అనమాట. మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తయారీ విధానం చూద్దాం. మనం ఉడికించిన పప్పు దాంట్లో క్యారెట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పోద్దాం అనమాట. ఫస్ట్ క్యారెట్ వాటర్ పోసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా కూరగాయలు ఏమి ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాం. దీంట్లో ఉప్పు సరిపడా వేసుకోండి చూసుకొని. మెయిన్ కూరగాయలు ఏమైతే వేయాలో అన్నీ వేసేద్దాం. బెండకాయలు, క్యారెట్, దోసకాయలు, దోసకాయ ముక్కలు, పొటాటో ఇవి వేసుకొని మనం మళ్ళీ కుక్కర్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వేయించామంటే ఇవి కూడా మెత్తగా ఉడిపోతాయి అన్నమాట. ఉడికిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాంపరింగ్ ఎలా చేయాలో, ఆ ట్యాంపర్ తాలింపు ఎలా పెట్టాలో అన్నీ చెప్పు చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ కొద్దిగా వాటర్ పోసుకోండి, ఇంకా ఆటోమేటిక్గా ఇంకా ఉడుతాయి అన్నమాట. సాల్ట్ సరిపడా ఇప్పుడే వేసేద్దాము, తర్వాత వాళ్ళు ఒకసారి అవి ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాల్సి వస్తే సాల్ట్ వేసుకోవడం. అలా కుక్కర్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చినాక వేసి తర్వాత మనం తాళి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే ఫైనల్ ప్రాసెస్ అయిపోతుంది సాంబార్. ఇది మనం కుక్కర్ విజిల్స్ ఒక 2-3 విజిల్స్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట. దీన్ని కొద్దిగా ఏమైనా ఉడకపోతే కానీ కొద్దిగా మళ్ళీ మరిగించుకొని మిగతా అవి పోపు అని వేసుకుంది. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు, చింతపండు పులుసు వేసాం కదా, చింతపండు పులుసు వేద్దాం. వేసి మళ్ళీ కొద్దిసేపు మరిగించుకుందాం. బాగా మరిగి తర్వాత మనం ఇంకా మిగతా ట్యాంపరింగ్ ప్రాసెస్ చూద్దాం. దాంట్లో మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి, సాంబార్ పొడి వేసేద్దాం. ఇంకా బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాము. తాలింపులోకి ఏం కావాలో చూసుకొని మిగతా తాలింపు పెడదాం. తాలింపు పెట్టిన తర్వాత చూపెడతాండి, చూడండి ఇలా ఇలా ఉడికిపోయినాయన్నమాట. ఫైనల్గా పొటాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది, దాన్ని మెత్తగా పట్టి చూస్తే తెలుస్తుందన్నమాట, ట్రాన్స్పరెంట్గా వచ్చింది కాబట్టి ఉడికిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు పోపు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు పెట్టుకొని చెప్పాం, పోపు కోసం ఆయిల్ పోసుకోండి ఫస్ట్. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులన్నీ వేద్దాం. ఇంగువ కూడా వేసుకోండి, ఇంగువ వేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది, ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి,
పోపు దినుసులు అన్నీ కూడా వేసాను. నెక్స్ట్ కరివేపాకు, దాంట్లోనే ఇంగువ కూడా వేద్దాము. ఇంగువ వేసి సరిపోతుంది. ఇంగువ సరిపోతుంది. ఇంగువ వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాము. వేసి లైట్గా తగిన తర్వాత తీసేసి ఇంకా తిరగమూత పెట్టేద్దాం అన్నమాట. దీనిలో ఇంకా ఇప్పుడు పోపు తాలింపు గింజలు అన్నీ కూడా గింజలు అన్నీ కూడా వేసేద్దాం. వేయించిందా పోపు చాలా రుచిగా ఉంటుంది. పొటాటో, దోసకాయ, క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. ఎంతో రుచికరమైన పొటాటో సాంబార్ రెడీ. పొటాటో, దోసకాయ, క్యారెట్ అన్నీ వేసిన మిక్సింగ్ సాంబార్ అన్నమాట ఇది. సాంబార్ రెడీ ఫైనల్గా. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. కీప్ సేఫ్, స్టే అట్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇదన్నమాట ఫైనల్గా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.